మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ కి కాల్ చేయండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు సుందరరాం రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇండియాలో ముఖ్యంగా చాలా మంది కామన్ మ్యాన్ అలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అనొచ్చు అబో మిడిల్ క్లాస్ కూడా కొంతమంది మంచి రిటైర్మెంట్ ఉండదు వీళ్ళ లైఫ్లో దీనికి గల కారణాలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండే విధానం ముఖ్యంగా ఎటువంటి రీజన్స్ కానీ ఎటువంటి పనులు కానీ దీన్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటారు ఏం మార్చుకోవాలి వాళ్ళు సో బేసికల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే అలా అలానే జరిగిందండి ఇండియాలో కాదు ఎక్కడైనా సరే ప్లానింగ్ కనుక లేకపోతే ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు దానికి రెడీ అవ్వరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏదన్నా రేట్ ఎంత ఉండబోతుంది అనే విషయాన్ని కామన్ పీపుల్ పెయిడ్ చేయలేరు వాళ్ళు ఏదైనా రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి అని అంటారు కానీ ప్రతి దానికి రేట్లు పెరుగుతున్నాయి సింపుల్ చెప్పాలంటే ఇంప్లేషన్ అంటే లైఫ్ స్టైల్ కాస్ట్ పెరగడాన్ని ఇంప్లేషన్ అంటారు దాన్ని అడ్డుకోలేవు ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి ఎంతకంతా ఒకప్పుడు చాయ్ ఐదు రూపాయలు తర్వాత పది ఇప్పుడు పన్నెండు అయింది నెక్స్ట్ ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ట్వంటీ అవుద్ది అదంతా ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫిఫ్టీ అవుద్ది దాని ముందే మనం పెడి చేసేసి దాని తగ్గట్టు లైఫ్ స్టైల్ రెడీ చేసుకోవాలా అన్ఫార్చునేట్లీ ఈ చిన్న చిన్న శాలరీస్ వచ్చే వాళ్ళందరూ ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న ఆ డబ్బే సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రస్తుతానికి లైఫ్ స్టైల్లోనే అలవాటు పడతారు పీజీకి రెడీ అవ్వరు అనమాట అందుకని ఫైనాన్షియల్ లిటరసీ ఉన్నది చాలా ఇంపార్టెంట్ మనీ మేక్ చేయాలి అన్న ఫైనాన్స్ ప్రయత్నం రావాలన్నా సరే మన ఇండియన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చదువైపోవంగానే గ్రాండ్గా మ్యారేజ్ చేసుకోవాలి ఆ మ్యారేజ్ కోసం అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు ఇట్లా మ్యారేజ్ అనేది ఎక్కువ మంది అప్పులు పాలడానికి కారణం ఈ మ్యారేజ్ ఎక్స్పెండేచర్ ఏ మ్యారేజ్ అనగానే అమ్మాయికి ఒక ఐదు లక్షల బంగారం ఉండాలి లేకపోతే పెళ్లి బట్టలు ఎలా ఉండాలి ఇలా ముందే ఒక పిక్చర్ విజువలైజ్ అవుతారన్నమాట అది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచెచ్చర్ అంటే ఎక్కువ మందికి మ్యారేజెస్ అనమాట ఒక ట్వంటీ థర్టీ ల్యాక్ అప్పుల భయం అయిపోద్ది అవి మొత్తం తీర్చుకొని ఇది ఒక టైం పడుతుంది అండ్ మన వాళ్ళు జాబ్ రాగానే మళ్ళీ ఒక ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తారు ఒక ఇల్లు కొన్నారు అంటే థర్టీ ఇయర్స్ ఈఎంఐతో లాక్ అయిపోతారు మరి ఇల్లు ఉన్న తర్వాత మంచి ఒకటి ఉండాలి కారు కొంటారు టెన్ ల్యాక్ మళ్ళీ దానికి ఈఎంఐ లాక్ అవుతారు ఇటన్నిటికీ మెయింటెనెన్స్ ఇటు ఇట్లా అన్ని వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ తీర్చుకోవటం సరిపోతుంది వాళ్ళకి ఇక ఫర్దర్ ఎక్కడ ఏమి చెప్పండి అందుకని ఎవరైనా కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే డబ్బు చేత ప్యాసు ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకుంటే ఫైనాన్షియల్ పెట్టర్ అనటం సాధ్యమే బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడంతా ఫైనాన్షియల్ స్రహం ఉండదు అండ్ లైఫ్ స్టైల్ కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది దాంతో ఏంటంటే సేవింగ్స్ ఏ ఉండదు సేవింగ్స్ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు బట్ గవర్నమెంట్ గారికి కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అకాడమిక్లోనే కనుక ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక సబ్జెక్ట్లా పెట్టి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా ఒక పది మార్కులకు అలా ఇస్తే తప్ప పబ్లిక్ రిలీజ్ అవ్వరు ఇది ఎంత ఇంపార్టెంట్స్ అనేది అనమాట అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఈ ట్యాక్సేషన్ గురించి ఇన్ఫ్లేషన్ గురించి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఐడియా కంపల్సరీ అనమాట అశోకుడు సీట్లు నాటించిన ఇంపార్టెంట్ కన్నా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఎవరు పట్టించుకోరు అంటే ఎడ్యుకేషన్ అంటే బట్ ఎగ్జామ్స్ అనుకుంటారు ఇక్కడ ఆ కాలం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేనంత కాలం పూర్ పీపుల్ అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు అంటారు డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే మెటీరియలిజం మీద ఇవాళ రిపోర్ట్ లో కాలేజీ కొర్రాడి ఐఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు డెబ్బై వేల రూపాయలు ఐఫోన్స్ ఆ లైఫ్ స్టైల్స్ అలవా అవసరమా అంటే కాదని సురహాకి ఎప్పుడు వస్తుంది అది చిన్న ఎడ్యుకేషనే కాదు బీటెక్ అఫోర్డబిలిటీ ఉంటే భరించడం అఫోర్డబిలిటీ లేకపోయినా తీసుకోవడం వేరు ఓకే సో అందుకని వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ కాన్షియస్ ఉండాలి సేవింగ్స్ మీద అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద కాన్షియస్ ఉంటే అర్లీ స్టేజ్ లోనే సేవింగ్స్ బిగిన్ చేస్తారు సేవింగ్స్ రావడం ద్వారా ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అలవాటు అవుద్ది లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రైడ్ ఈజీ అయిపోద్ది అందుకని ఈ యాక్టివ్ ఇన్కమ్ ప్యాస్ ఇన్కమ్ ఇంప్లేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అర్లీ స్టేజ్ల్లోనే స్టూడెంట్స్కి ఎంటూ చేయటం ద్వారా అండ్ మధ్య అయినా సరే లోవర్ క్లాస్లో సరే ఎవరైనా సరే కొంచెం పాజిటివ్గా లైఫ్ కలు చూడటం బీన్ చేస్తారనమాట మంత్లీ వెయ్యి రూపాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నా సరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కలిసి ఈజీగా రెండు మూడు కోట్లు సంపాదించే ఛాన్స్ ఉంది ఈ రోజుల్లో ఓకే ఎందుకు ఇంకా పూర్ పీపుల్గా మిగిలిపోతున్నారు అంటే ఫైనాన్షియల్ కాన్షియస్ లేక అంతే తర్వాత చూసుకుందాంలే అని అనమాట సీక్రెట్స్ ఏంటంటే ఇక్కడ టైము ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైలీ కాంబినేషన్ ఆ రెండింటిని ఎవరైతే క్లూజ్ చేసుకుంటారో దే మేక్ గుడ్ మనీ ఎవరైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారో దారంటూ బిగ్ లూజర్స్ అనమాట అది ఏ ప్రొఫెషన్ కానీ అండ్ డెఫినెట్లీ చాలా చాలామందికి డబ్బులు సంపాదించడం అనే మార్గం సరిగ్గా తెలియదు అదొక మెయిన్ రీజన్ అవుతుంది అందులో మీరు చెప్పే ఫైనాన్ పర్సనల్ ఫైనాన్స్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి సెకండ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు ఇంకా చాలా మంది తెలియాల్సి కూడా ఉంది ఒక మీరు చెప్పిన ప్రీవియస్ ఎపిసోడ్ లో ఒక ఎస్ఐపిలో నెల ఎంత అమౌంట్ పెట్టుకుని వెళ్తే ముప్పై సంవత్సరాల్లో ఇన్ని కోట్లు నీ దగ్గర ఉంటాయి అనేది వాస్తవం ప్రాక్టికల్ గా పాసిబుల్ బట్ స్టిల్ చాలా మంది దాన్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు నెలకి కేవలం ఐదు వందల రూపాయలు అనేది ఎందుకంటారు ఒకటి పబ్లిక్ లో పాజిటివ్ తీసుకునే వాళ్ళకన్నా కూడా ఈ సెటల్ వేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు దాన్ని పాజిటివ్ తీసుకొని ఆలోచించే అంతే ఉండకపోవచ్చు వాళ్ళకి యూట్యూబ్లు చూసే వాళ్ళందరూ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు ఎడ్యుకేషన్ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అదేంటంటే ఎవరికి వాళ్ళే బాగా నలిగి బాగా కష్టపడి పైకి వస్తే తప్ప ఒకళ్ళు చెప్తే ఇంకొకరికి అందుకునే సబ్జెక్టులు కావాలన్నమాట ఇవి యాక్చువల్గా ఒక పేరెంట్ మాత్రమే కిడ్స్కి ఇవ్వగల గిఫ్ట్ అనమాట ఈ నాలెడ్జ్ వాళ్ళు కనుక పేరెంట్స్ కొంచెం టైం తీసుకొని కిడ్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఇలాంటి కాన్సెప్ట్స్ డెఫినెట్గా వాళ్ళకి అర్లీ స్టేజ్లోనే కాన్సెప్ట్స్ వచ్చింది మనీ ఎర్న్ చేయాలంటే అది ఏజ్కి సంబంధించి చెప్పండి క్వాలికేషన్కి సంబంధించి చెప్పండి మనీ ఎర్న్ చేయాలంటే అవసరం లేదు టెన్త్ క్లాస్ గిడ్ నైన్త్ క్లాస్ కిడ్డు కూడా మనీ అర్జు చేయచ్చు ప్యాసివ్ ఇన్కమ్ పేరెంట్స్ చేయాల్సిన ఏంటంటే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి వీళ్ళలో కూర్చొని మనీ మనీ ఎలా మేక్ చేయాలి అంటే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసి మనీ ఎలా మేక్ చేయాలి ఎందుకు పార్ట్ టైం చేయాలి ఇలాంటి వాటి మీద అవేర్నెస్ పెంచడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఆ వైపు థింకింగ్ చేస్తారు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబి కళల ఇది కంపల్సరీ ఇది రుడేన ఇంకా వేరే రూట్లు వెళ్ళేవా మనీ మీకు చేయడానికి ఉంటేయండి వాళ్ళకి అర్థం కావాలి మన పూర్వీకులు చూసుకోండి అప్పట్లో కమ్మరి పిల్లగాడు కమ్మరే అవుతాడు వాడు ఈ టెన్ టెన్ ఇయర్స్కి వాడు కూడా కొంట అమ్ముతాడు అండ్ గోల్డ్ స్మిత్ కొడుకు గోల్డ్ స్మిత్ అవుతాడు చిన్నప్పటి నుంచి అందులో వాళ్ళు ఎక్స్పెక్ట్ అవుతున్నారు రైతు కొడుకు రైతు అవుతున్నాడు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాడు ఎవరు చెప్పారు వాళ్ళకి ఇలా చేయకూడదు అనే విషయాన్ని అందుకని ఒక ప్రొఫెషన్లో అదే ప్రొఫెషన్ చేయాలి పక్క ప్రొఫెషన్ చేయటో ఏం లేదు ఇప్పుడు మోడర్న్ ఏజాలు కాబట్టి మనందరూ ప్యాసేజ్ ఇన్కమ్ కలిసి షిఫ్ట్ అవ్వాలి అందుకని ప్రతి కిటికీ కూడా ఒరిజినల్ జాబ్ రాకముందే కాలేజీలోనే స్కూల్లోనే కూడా ఈ ఇన్కమ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలా అనే తాట్ కనుక వాళ్ళకి వస్తే ఈ పేరెంట్స్ సేవింగ్స్ కావచ్చు లేదా వాళ్ళు పార్ట్ టైం జాబులు చేసి వచ్చే మనీ కావచ్చు ఇలా ఓవరాల్గా అయితే ఇన్కమ్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తారు దానికి డైరెక్ట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు క్వాలిఫికేషన్ లేకుండా మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి పేరెంట్స్ ఆ వైపు ఇనిషియేట్ చేసేసి కొంత ఫండింగ్ చేసుకుంటే కనుక కిడ్స్ కనుక ఇయర్లో ప్యాస్ ఇన్కమ్ జరి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పార్ట్ టైం జాబ్ చేసిన ఇంత మిగిలిన అందులో వన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పక్కన పెట్టుకోవచ్చు చాలా రకాలుగా మనీ మేక్ చేసుకోవచ్చు ఇది ఒకటే కాదు దానికి ఏజ్ ట్వంటీ ఫైవ్ వస్తేనే జాబ్కి వెళ్ళాలని లేదు డిగ్రీ అయిపోతేనే జాబ్కి వెళ్ళాలి రూల్ ఏం లేదు ఎనిబడి కానీ అని మనీ అంటే పల్లెటూరు లైఫ్ స్టైల్ ఇప్పటికి కూడా మనకి అది ఎగ్జాంపుల్ అనమాట అక్కడ చూడండి సెవెంత్ క్లాస్ కూడా పొలం పనికి వెళ్ళి రోజుకి మూడు వందలు నాలుగు వందలు దట్ ఇస్తుండెస్ రైట్ బోన్ యాక్చువల్ గా అంతే ఎయిటీన్ వచ్చితే నేను చేయాలని రూల్ ఏం లేదు కాలానికి తగ్గట్టు అప్డేట్ అవడం ఎలాగో సిచ్యువేషన్ తగ్గట్టు అప్డేట్ అవడం ఎలాగో ఇది కూడా పర్సనల్ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో తప్పకుండా దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోలు మీరు మాకు ఇవ్వాలని మేము పోతే కోరుకుంటున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి